కంటిలోని వేర్వేరు భాగాలకు కలిగే సమస్యలను సమగ్రంగా సూచించడానికి ఉపయోగించే పదం కంటి రుగ్మతలు. కళ్ళు పొడిబారడం, కండ్ల కలక, గ్లాకోమా, మాక్యులర్ డిజెనరేషన్, డయాబెటిక్ రెటినోపతి, కంటి శుక్లం, కంటి చూపు బలహీనపడటం, మెల్లకన్ను, దృష్టి లేదా చూపు కోల్పోవడం అనేది ముఖ్యమైన కంటి రుగ్మతలని చెప్పుకోవచ్చు. మరి ఈ కంటి రుగ్మతలకు లక్షణాలేంటి? అండ్ అదే విధంగా కంటి చూపు మందగించకుండా మనం ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఒకవేళ కంటి చూపు మందగించినా కూడా మన కళ్ళజోడు తీసి పారేసేంతలా మనకు బాగా ఉపయోగపడేటటువంటి ఒక రెమెడీ గురించి ఈ రోజు మనం ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం. దానికంటే ముందు మీకు మా రిక్వెస్ట్, వీడియోని ఇక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తే మీకు పూర్తిగా అర్థమవుతుంది. వీడియోని లైక్ చేయడం, షేర్ చేయడం మర్చిపోకండి. మీ లైక్ అండ్ షేర్ మాకు మంచి సపోర్ట్ మరియు ఎంకరేజింగ్ గా ఉంటుంది. మానవునికి చాలా చాలా ముఖ్యమైనటువంటి అవయవాలలో కన్ను ఒకటి అని చెప్పుకోవచ్చు. కంటితో మనం ప్రపంచం మొత్తాన్ని కూడా చూస్తాం, వివిధ రంగులని మన కంటితో ఆస్వాదిస్తూ ఉంటాం. అసలు మనకు ఈ ప్రపంచం ఎలా ఉంటుంది అనేది తెలిసేలా చేసేది కేవలం కన్ను మాత్రమే. మరి అలాంటి కంటికి మనం ఎంతవరకు కావలసిన పోషణనిస్తున్నాం అనే విషయానికి వస్తే అది జీరో అనే చెప్పుకోవచ్చు. మనం ఆహారాన్ని కేవలం ఈ పూటకి మన కడుపు నిండిందా లేదా గబగబా తినేశామా అనే ఆలోచనతోనే తీసుకుంటూ ఉంటాం తప్ప మన శరీర అవయవాలకి దేనికి సంబంధించినటువంటి వైటమిన్స్ దానికి అందించాలి అనే అవగాహనతోటి మనం ఆహారాన్ని తీసుకోము. కాబట్టి చాలా వరకు వీటిలో కంటి చూపు అనేదే దెబ్బతింటూ ఉంటుంది. మరి అందుకోసమే చిన్న వయసులోనే కళ్లజోడు పడే పరిస్థితులు వస్తూ ఉంటాయి. మరి అలాంటి వాటిని అధిగమించడం కోసం మనం ఈ రోజు ఈ వీడియోలో ఒక చక్కటి రెమెడీని తెలుసుకోబోతున్నాం. ఈ రెమెడీ ద్వారా కళ్లజోడు పెట్టుకున్న వాళ్లైనా సరే చక్కగా వారి యొక్క కంటి చూపు మెరుగుపడి కళ్లజోడు తీసి పక్కన పారేస్తారట. మరి ఆయుర్వేదంలో పేర్కొనబడినటువంటి ఆ రెమెడీ ఏంటి అనేది తెలుసుకోవడానికంటే ముందు కంటి రుగ్మతలకి లక్షణాలు ఎలా ఉంటాయనేది తెలుసుకుందాం. ఒక్కోసారి మనకు కళ్ళు ఎరుపుదనం రావడం, కన్ను వాచినట్టుగా ఉండడం, కంటి నుంచి ద్రవాలు కారడం లేదా దురద పుట్టినట్టుండడం, కంటిలో ఏదో ఉన్నట్లు అనిపించడం లేదా చికాక్గా అనిపించడం, ఇక చూపు మందగించినట్టుగా బలహీన పడిపోతూ ఉండడం, కంటి లోపల మరియు కంటి చుట్టూ నొప్పిగా అనిపించడం, మసగగా అస్పష్టంగా లేదా రెండుగా కనిపించడం, చూసే చూపులో మచ్చలు మచ్చలుగా కనిపించడం, కనుపాప అంటే ఐరిస్ రంగుల్లో మార్పులు రావడం, ఒకవేళ ఏదైనా కాంతి మన కంటి మీద పడ్డప్పుడు చాలా సున్నితంగా మనం కళ్ళు మూసేసుకునే పరిస్థితులు వస్తూ ఉంటాయి, దాన్ని మనం రిసీవ్ చేసుకోలేం, అలాంటి పరిస్థితులు, చూపు కోల్పోవడం, కంటి మీద నుండి పరద తొలగించినట్లు అనిపించడం, ఇవన్నీ కూడా కంటి చూపు మందగించింది అనడానికే లక్షణాలు. ఇక వీటికి ప్రధాన కారణాలేంటి, ఇలాంటి లక్షణాలు మనకి కనిపించడానికి అని చూస్తే కనుక బాక్టీరియా, ఫంగస్, వైరస్లు లేదా పరాన్న జీవులు వాటి యొక్క సంక్రమణ సంభవిస్తే, అంటే ఈ యొక్క అంటే బాక్టీరియా, ఫంగస్, వైరస్లు లాంటివి మన కంట్లో సంక్రమణం జరిగితే వాటి యొక్క లార్వాలు, ప్యూపాలు ఉన్నప్పుడు మన కంటికి ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. కంటికి లేదా కంటి భాగాలకు గాయం కావడం, మధుమేహం, అధిక రక్తపోటు మరియు రుమటాయిడ్ ఆర్థరైటిస్, సోగ్రెన్స్ సిండ్రోమ్ వంటి స్వయం ప్రతిరక్షక వ్యాధులు అంటే ఆటో ఇమ్యూన్ డిజార్డర్స్ రావటం, కళ్ల మీద అధిక ఒత్తిడి, వైటమిన్ ఏ లోపం, జన్యుపరంగా సంక్రమించిన వ్యాధులు, అలర్జీలు, దీర్ఘకాలం పాటు మందులు వాడడం, వృద్ధాప్యం, ఇవన్నీ కూడా మనకు ఈ కంటి సమస్యలు రావడానికి ప్రధాన లక్షణాలుగా చెప్పుకోవచ్చు. మరి ఈ యొక్క వ్యాధులు మనకి సంక్రమించినట్లుగా అసలు కంటికి ఇబ్బంది వచ్చింది అని మనకి ఎలా తెలుస్తుంది అంటే కళ్ళను పరిశీలించడం ద్వారా, దగ్గర దృష్టి మరియు దూరదృష్టి వంటి దృష్టి లోపాల యొక్క తీవ్రతను పరీక్షించడం ద్వారా, విజువల్ ఫీల్డ్ టెస్టింగ్ చేయడం ద్వారా, గోల్డ్ మెన్స్ పెరిమెట్రీ అండ్ ఆన్సర్స్ గ్రిడ్, పెరిఫరల్ అండ్ సెంట్రల్ విజన్ ఇలాంటి పరీక్షలన్నీ చేయడం ద్వారా మనకి కంటి చూపు యొక్క స్పష్టతను తెలుసుకుంటారు. ఈ విధంగా మనకు ఎప్పుడైతే తెలుస్తుందో అప్పుడు మనకి కళ్ళజోడు, కాంటాక్ట్ లెన్స్ లేదా లేజర్ చికిత్స చేయడం లేదా పొడిబారిన కళ్లకు ఔషధం లేని కంటి చుక్కలు లేదా కంటి జల్లి ఇవ్వడం ఇలాంటివన్నీ చేస్తూ ఉంటారు. అసలు ఇవన్నీ లేకుండా మనకు చక్కగా మన కంటి చూపును నేచురల్ పద్ధతిలో మనం తిరిగి రప్పించుకోవడానికి ఉన్నటువంటి చక్కటి మార్గాన్ని ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాం. దీనికోసం మనం ఈ యొక్క రెమెడీని ప్రిపేర్ చేసుకోబోతున్నాం ఫ్రెండ్స్. ఈ రెమెడీని ప్రిపేర్ చేసుకోవడానికి మనకు ఏమేం కావాలి, అదే విధంగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అనే విషయాన్ని ఇప్పుడు చూద్దాం ఫ్రెండ్స్. ఈ రెమెడీని ప్రిపేర్ చేసుకోవడానికి ఫస్ట్లీ మనకి కావాల్సింది తెల్ల మిరియాలు. తెల్ల మిరియాలు అనేవి కంటి చూపును బాగా ఇంప్రూవ్ చేయడంతో పాటు కంటి నరాలకు బలాన్నిస్తాయి. ఈ మిరియాలను మనం వాడటం వల్ల చాలా చక్కటి ఉపయోగం ఉంటుంది. అదే విధంగా తర్వాత మనకి కావాల్సింది పటిక బెల్లం. ఈ పటిక బెల్లం లేదా కండ చక్కెరలో మనకు వైటమిన్ ఏని ఇచ్చేటటువంటి తత్వాలు ఎక్కువగా ఉంటాయి. దీన్ని ఎక్కువగా తీసుకోవడం వల్ల కంటి చూపు అనేది మెరుగుపడుతుంది. కంటి నరాలకు బలాన్నివ్వడంతో పాటు కంటిలో ఉండేటటువంటి బ్లాకేజెస్, నరాల బ్లాకేజెస్ ని కూడా క్లియర్ చేస్తుంది కండ చక్కెర. సో దీన్ని కూడా మనం తీసుకోవాలి. దీన్ని పొడి చేసి పెట్టుకోవాలి. ఆ తర్వాత మనకి కావాల్సింది సోంపు గింజలు. సోంపు గింజల్లో వైటమిన్ ఏ అనేది మనకు బాగా లభిస్తుంది. ఫెనెల్ సీడ్స్ ని ఎక్కువ శాతం మనం కంటి చూపు వృద్ధి చేసుకోవడానికి బాగా ఉపయోగించుకోవచ్చు అని చెప్పుకోవచ్చు. నార్మల్ గా కూడా ఫెనెల్ సీడ్స్ ని అప్పుడప్పుడు తీసుకుంటూ ఉంటే మనకు కంటి చూపు అనేది ఇంప్రూవ్ అవుతుంది. వైటమిన్
ఏ అనేది చాలా బాగా మనకు కావాల్సినంతగా లభిస్తుందని చెప్పుకోవచ్చు. కంటి నరాల్లో చాలా చక్కటి దృష్టి కలిగి ఉంటుంది. తర్వాతి కావాల్సింది ఆల్మండ్స్. ఆల్మండ్స్ కంటి ఆకారంలో ఉంటాయి. ఇలా కంటి ఆకారంలో ఉండేటటువంటి ఈ బాదం పప్పులు మన కళ్ళకు చాలా మేలు చేస్తాయి. అలా మేలు చేయటంతో పాటు కంటి చూపును చక్కగా వృద్ధి చెందేలా చేస్తాయి. ఫ్రెష్ బాదంస్ ఎప్పుడు కూడా ఆయిలీగా ఉండడంతో పాటు మనకి చాలా చక్కటి మేలు చేస్తాయని చెప్పుకోవచ్చు. సో సోంపు గింజలు, పటకబెల్లం, తెల్లమిరియాలు, బాదం వీటన్నిటిని కూడా మనం తీసుకోవాలి. అలా తీసుకున్న తర్వాత వీటన్నిటితో ఏం చేయాలి అంటే సోంపు 50 గ్రాములు, బాదం 50 గ్రాములు, కండ చక్కెర 100 గ్రాములు, తెల్ల మిరియాలు ఏవైతే ఉంటాయో అవి 5 గ్రాములు తీసుకోవాలి. ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా, మిరియాలు చాలా తక్కువ తీసుకుంటే సరిపోతుంది. సో ఒక బౌల్ తీసుకుని అందులో 100 గ్రాముల పటకబెల్లం, ఆ తర్వాత 50 గ్రాముల సోంపు వేసుకుని 5 గ్రాముల మిరియాలు, వాటిని చక్కగా కలుపుకుని మిక్సీ జార్ లో వాటిని మెత్తగా పొడిలా తయారు చేసుకోవాలి. ఫ్రెండ్స్ ఈ పొడిని తయారు చేసుకునేటప్పుడు మీరు హాఫ్ వరకు పొడిని పట్టుకున్న తర్వాత బాదం పప్పులను వేసుకోండి. బాదం పప్పులను స్టార్టింగ్ లోనే వేయకండి ఫ్రెండ్స్. కొద్దిగా మనం పొడి చేసుకున్న తర్వాత అప్పుడు దీంట్లో బాదం పప్పులను మిక్స్ చేసుకుని మిక్సీ పట్టుకోవాలి. ఇలా చేయడం వల్ల ఏంటంటే బాదం పప్పులు కొద్దిగా క్రంచీగా మనకి నమిలేటప్పుడు చక్కగా తగులుతూ ఉంటాయన్నమాట. చాలా బాగుంటుంది కూడా టేస్ట్ మనకి. సో ఇలా బాదం పొడి అనేది రెడీ అయిపోయింది. ఇందులో మనం వాడినటువంటి ఇంగ్రీడియంట్స్ అన్ని కూడా మన కంటికి సంబంధించి చాలా చక్కటి పోషణ ఇవ్వడంతో పాటు కంటి నరాలను బాగా బలపరుస్తాయని చెప్పుకోవచ్చు. సో ఈ విధంగా మీరు చేసిన తర్వాత చక్కగా ఈ పౌడర్ ని మీరు ఒక ఎయిర్ టైట్ కంటైనర్ లోకి తీసి పెట్టుకోండి ఫ్రెండ్స్. అలా తీసి పెట్టుకున్న తర్వాత ఈ యొక్క పౌడర్ ని మీరు ప్రతిరోజు యూజ్ చేస్తే చాలా మంచి రిజల్ట్ అనేది వస్తుంది. ఫ్రెండ్స్ ఈ పౌడర్ ని ఎప్పుడు వాడాలి, ఎలా వాడాలి అనే విషయాలకి వస్తే ఒక గ్లాస్ పాలను తీసుకోండి. ఆ గ్లాస్ పాలల్లోకి మీరు ఈ పౌడర్ ని తీసుకోండి. ఒక స్పూన్ పౌడర్ ని వేసుకుని చక్కగా బాగా మిక్స్ చేసుకోండి. ఫ్రెండ్స్ ఈ పాలు బాదం పాల్లా ఉంటాయి. వీటిని తాగేటప్పుడు మీకు మంచి ఫీలింగ్ అనేది వస్తుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే క్రంచీగా బాదం తగులుతూ ఉంటుంది, దాంతో పాటు సోంపు మరియు పటిక బెల్లం చక్కగా తీపి తగులుతూ ఉంటే కొంచెం కారం కారంగా మిరియం పొడి తగులుతూ ఉంటుంది. ఇవి తాగుతున్నప్పుడు చాలా బాగా ఆస్వాదిస్తూ తాగండి ఫ్రెండ్స్. గోరువెచ్చగా తీసుకోండి. రాత్రి పడుకోవడానికి ముందు ఈ పాలను తీసుకోవడం వల్ల చక్కగా మీ కంటికి మంచి రెస్ట్ ఉండే టైంలో ఈ పాలను తీసుకుంటారు కాబట్టి వాటికి నరాలకు కావలసినటువంటి బలాన్ని ఇవ్వడంతో పాటు మనకు చక్కగా కంటి చూపును మెరుగుపరుస్తుందని చెప్పుకోవచ్చు. ఇలా మీరు రెగ్యులర్ గా తీసుకున్న ఎటువంటి ఇబ్బంది ఉండదు. అదే విధంగా ఒకవేళ మీకు రెగ్యులర్ గా తీసుకోవడం వీలు పడట్లేదు అనుకుంటే కనుక మీరు చక్కగా 2 డేస్ కి 3 డేస్ కి ఒకసారి తీసుకుంటే సరిపోతుంది ఫ్రెండ్స్. ఇలా మీరు దీన్ని కొన్ని నెలల పాటు ఉపయోగిస్తే మీకు మంచి గుణం కనపడుతుంది. ఎందుకంటే ఆయుర్వేదం ఎప్పుడూ కూడా నెమ్మదిగా మనకి ఫలితాన్ని ఇస్తుంది. దీంతో పాటు మీరు చేయవలసిన మరొక పని ఏంటి అంటే కొద్దిగా ఆవు నెయ్యిని తీసుకుని కొద్దిగా వేడి చేసుకుని ఆ నేతితో మీ యొక్క అరికాలలో చక్కగా మర్దన చేసుకోవాలి. గుంటగా ఉండేటటువంటి ప్రదేశంతో పాటు వేళ్లు, వేళ్ల మధ్యలో, అదే విధంగా వేళ్ల క్రింద ఇలా మసాజ్ చేస్తూ ఉంటే కనుక మీ యొక్క కంటి నరాలన్నీ కూడా ఉత్తేజితమవుతాయి. దాంతో పాటు చక్కని కంటి చూపు మీకు సొంతమవుతుంది. సో ఫ్రెండ్స్ ఇప్పుడు మనం తయారు చేసుకున్న పౌడర్ ని పాలతో తీసుకోవడంతో పాటు నెయ్యితో అరికాళ్లను మర్దన చేసుకోవడం ద్వారా మన యొక్క కంటి చూపును మెరుగుపరచుకోవచ్చు. కళ్ల జోడును కూడా తీసి పక్కన పారేసేంతగా మన యొక్క కంటి చూపు అనేది వృద్ధి చెందుతుంది. వీడియో నచ్చితే లైక్ చేసి వీడియోని షేర్ చేయండి. అలాగే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే బెల్ ఐకాన్ లో ఆల్ ట్యాప్.